ఆకాశవాణి చాయ్ బిస్కెట్ కేంద్రం. సమయం రాత్రి 8 గంటలు కావస్తుంది. బృందావన వాసులంతా వారి వారి పనుల్లో తలమునుకలై ఉన్నారు. రాధ మాత్రం చాలా కోపంగా ఉంది. కోపానికి కారణమేముంది? కన్నయ్య చేసిన కొంటె పని. కానీ ఎప్పటిలా కాకుండా ఈసారి రాధ కోపం కాస్త హెచ్చుమీరింది. అసలే ఎర్రగా ఉండే చెంపలు మరింత ఎర్రబడ్డాయి. పటపటమని పళ్ళు కొరుకుతూ మాటి మాటికి చిరాకు పడుతోంది. చాలా ప్రయత్నాలు చేశాడు కన్నయ్య ఆ కోపం పోగొట్టడానికి, వినలేదు రాధ. కలువ పూలు తెచ్చి చేతికిస్తే కసిరి విసిరి కొట్టింది. వేణువును ఊదబోయాడు. రెండు చేతులతో చెవులను గట్టిగా మూసుకుంది. అమాయకంగా ముఖం పెట్టాడు. జాలైనా కలగదా అని ఊహో. మూతిని 3 సార్లు అటు ఇటు తిప్పింది. ఇంకిలా కాదని అర్థమైంది కన్నయ్యకి. పక్కనే ఉన్న కవ్వానికి కట్టిన తాడు తీసి రాధ చేతులకి బలవంతంగా కట్టి తీసుకుపోయాడు. ఒక పక్క ఉక్రోషంతో వదులు అంటూనే మరో పక్క బయటకు తెలియనివ్వని ఇష్టంతో ఆయన వెనక అడుగులేసింది రాధ. యమున ఒడ్డున ఉన్న మరిచెట్టు దగ్గరికి చేరారు. రాధని 2 చేతులతో పైకి లేపి లతలల్లుకొని పూలతో మెరిసిపోతున్న ఓ ఊడల ఉయ్యాలలో కూర్చోపెట్టి తాను ఆమె పక్కన చేరాడు. దిగిపోతానని పెనుగులాడుతున్న రాధను పట్టుకొని వేగమైన ఊపులతో ఆ ఉయ్యాలనూపాడు. ఆ వేగానికి భయపడి తెలియకుండానే కన్నయ్య చేయి పట్టుకుంది రాధ. మరి కాసేపటికి కళ్ళు మూసుకొని పూర్తిగా ఆయన మీదకు వాలిపోయింది. మరికొన్ని క్షణాలు గడిచాయి. రాధ కోపం ఎటుపోయిందో తెలియదు కానీ రెట్టింపు వేగంతో ఊగసాగింది ఆ ఊయల, ఒకరి కళ్ళలో ఒకరికి కనబడుతున్న వారి ప్రేమలాగా. నేటి మన ప్రసారం ఇంతటితో సమాప్తం.